1975 నుంచి ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ ను తమ మ్యాప్ లో చూపించుకుంటున్న చైనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో 11 ప్రాంతాల పేర్లు మార్చినట్టు ప్రకటించి మరోసారి కయ్యానికి కాలు దూవింది. అరుణాచల్ ప్రదేశ్ లోని భారత భూభాగానికి జంగ్నాన్ ద సౌత్రన్ పార్ట్ ఆఫ్ టిబెట్ అని పిలుస్తుంది. చైనా సివిల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పేర్ల జాబితాను విడుదల చేసింది. చైనా ఇలా చేయడం ఇది మూడోసారి. 2017లో 6 ప్రదేశాలు, 2021లో 15 ప్రదేశాల పేర్లను చైనా మార్చింది. అయితే చైనా ఆగడాలను భారత ప్రభుత్వం ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే అని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ భూటాన్, చైనా, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉంది. ఇది భారతదేశ రక్షణ భద్రతా విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశానికి బ్రిటిష్ అధికారులు గీసిన రేఖతో పాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. అయితే 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ చైనా మధ్య ఈ సరిహద్దు వివాదం ప్రారంభమైంది. అప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలను చైనా ప్రభుత్వం పక్కన పడేసింది. నిజానికి భారత్ చైనా మధ్య 3488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వద్ద ఉన్న సరిహద్దును ఈస్టర్న్ సెక్టర్, లడాక్ వద్ద ఉన్న సరిహద్దును వెస్టర్న్ సెక్టర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న సరిహద్దును మిడిల్ సెక్టర్ అని అంటారు. ఈస్టర్న్ సెక్టర్లో మెక్మోహన్ రేఖను 1914లో బ్రిటిషర్లు ఇండియా టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. చైనా, టిబెట్, గ్రేట్ బ్రిటన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ భారత్, చైనా మధ్య ఉన్న సరిహద్దు కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమేనని, అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమదే అని చైనా అప్పటి నుంచి వాదిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ను చైనా దేశంలో అంతర్భాగంగా చూపించే మ్యాప్లను కూడా తయారు చేసింది. ఈ రాష్ట్రాన్ని జంగ్నాన్ రాష్ట్రం అని పేర్కొంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా మెక్మోహన్ రేఖను గుర్తించినట్లు ఇద్దరు అమెరికన్ సెనేటర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయినప్పటికీ చైనా తన ఆగడాలను ఆపకుండా ఇప్పుడు 11 ప్రాంతాల పేర్లు మార్చినట్లు ప్రకటించుకుంది. మరి దీనిపై భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏం చెప్తుందనేది చూడాలి.